హాయ్ అండి, బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేము ఇండియా వెళ్తున్నామండి. మీరు ఆల్రెడీ టైటిల్ చూసుంటారు కదా. సో అవును, మేము ఈరోజు ఇండియాకి వెళ్తున్నాం. సో చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఒక పక్క, చాలా చాలా సాడ్గా అనిపిస్తుంది. అండ్ మేము ఇండియాకి వెళ్ళి ఆల్మోస్ట్ 7 ఇయర్స్, అంటే 6.5 ఇయర్స్ అయిందండి. సో ఇప్పుడు మేము బయలుదేరి ఇండియాకి వెళ్తున్నాం. ఈరోజు హ్యాపీనెస్ వెళ్తున్నందుకు ఉంది, కానీ సాడ్ పార్ట్ ఏంటి అంటే మా పిల్లలిద్దరినీ కూడా ఇక్కడే ఉంచి వెళ్తున్నాం. అది మాత్రం చాలా చాలా అంటే చాలా సాడ్గా అనిపిస్తుంది. సో ఇప్పుడు టెర్మినల్ 2కి వచ్చేసాం. ఇక్కడ మీరు ఇవన్నీ చూస్తున్నారు కదా, క్రిస్మస్ డెకరేషన్స్. సో క్రిస్మస్కి ముందు వెళ్తున్నాం మేము ఇండియాకి, అందుకే మీరు ఇవన్నీ కూడా చూడగలుగుతున్నారు. సో ఇప్పుడు చెక్ఇన్ వైపు వెళ్తున్నాం. మేము ఆల్రెడీ ఆన్లైన్ చెక్ఇన్ చేసేసాం, మళ్ళీ బ్యాగేజ్ వేయాలి కదా. సో అక్కడ చెక్ఇన్ కౌంటర్స్ వైపు వెళ్తున్నామండి. ఇది మేము ఎమిరేట్స్లో వెళ్తున్నాం, వయా దుబాయ్ వెళ్తున్నాం అన్నమాట. సో ఇక్కడ చెక్ఇన్ కూడా చేసేస్తున్నాం. చెక్ఇన్ అయిపోయిందండి. చెక్ఇన్ తర్వాత మాది ఇమిగ్రేషన్ కూడా అయిపోయింది. ఇమిగ్రేషన్ తర్వాత మేము ఇలా గేట్స్ వైపు వెళ్తూ ఉన్నాం. మనం గేట్స్ వైపు వెళ్ళేటప్పుడు అక్కడ మనకి ఈ డ్యూటీ ఫ్రీ షాప్స్ ఉంటాయి. సో డ్యూటీ ఫ్రీ షాప్స్ లైక్ మేకప్కి సంబంధించి క్లోదింగ్, తర్వాత కొన్ని ఐర్లాండ్కి సంబంధించిన సోవనీర్స్, అవన్నీ కూడా షాప్స్ ఉంటాయి. సో అలానే హీటరీ సెక్షన్ కూడా ఉంటుంది. ఇది కెఫే అన్నమాట, బట్లర్ చాక్లెట్ అని. తర్వాత కొన్ని ఐరిష్ సోవనీర్స్ తీసుకుందామని చెప్పి అనుకున్నాం. అయితే ఇది వచ్చేసి ఐర్లాండ్కి సంబంధించిన సోవనీర్ షాప్ అండి. ఈ షాప్లో చాలా రకాల ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ ఉన్నాయి, కీ రింగ్స్ ఉన్నాయి, అలాగే సిరామిక్ వేర్ కూడా ఉందండి, కప్స్ అటువంటివన్నీ కూడా ఉన్నాయి. తర్వాత షర్ట్స్, టీ షర్ట్స్ అన్నీ ఉన్నాయి. తర్వాత బ్రేస్లెట్స్ కూడా ఉన్నాయి. కిచెన్ వేర్ కూడా ఉందండి ఈ సోవనీర్స్లో. తర్వాత ఇక్కడ ఎక్కువ షీప్ ఉంటుంది కాబట్టి సో ల్యాంబ్వి కూడా చాలా టాయ్స్ ఉన్నాయన్నమాట. అంటే మీకు ఏ సోవనీర్ కావాలంటే ఆ సోవనీర్ ఇక్కడ ఉంది. కాకపోతే కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించింది కానీ బట్ తీసుకున్నామండి మేము. సో ఇది వచ్చేసి లిఫ్ట్లో కిందికి వెళ్తాను అనమాట. అంటే మేము మా గేట్ వచ్చేసి 410 అనమాట. సో అటువైపు వెళ్తూ మనకి బయట కూడా కనిపిస్తుంది లిఫ్ట్లోంచి. మనం వెళ్ళాల్సిన గేటు ఎటువైపు అనేది ఇక్కడ పైన డైరెక్షన్ చూపిస్తుంది కదా, 401 నుంచి 426 వరకు యారో ఇటు చూపిస్తుంది. సో ఇప్పుడు మనం 410 గేటుకి వచ్చేసామండి. సో వచ్చిన తర్వాత ఇక్కడ కూడా అంతా అయిపోయింది. మేము డైరెక్ట్ ప్లేన్లోకి వెళ్ళాకే నేను మళ్ళీ షూట్ చేశాను. సో లోపలికి వచ్చేదేమీ షూట్ చేయలేదండి. సో ఇప్పుడు అందరూ కూడా క్యాబిన్ బ్యాగేజ్ పైన పెట్టుకుంటున్నారు. మేము ఆల్రెడీ పెట్టేసుకున్నామండి. సో ఇప్పుడు ఇంకా ఫ్లైట్ బయలుదేరటానికి రెడీగా ఉంది. ఇది నా డిన్నర్ అండి. సో నా డిన్నర్ వచ్చేసి నాన్ వెజ్ అనమాట. సో ఇది వచ్చేసి క్రేకర్స్ అండి, జేకబ్ క్రేకర్స్. తర్వాత అవి సోయాబరీ ఇచ్చారు, అంటే మిక్చర్ ఇచ్చారనమాట. తర్వాత అది చెడార్ చీజ్. ఇది క్రంబుల్ అండి, డెజర్ట్. తర్వాత ఇది వచ్చేసి సలాడ్ ఇచ్చారు, ఎగ్ సలాడ్ అది. సో దగ్గరగా చూపిస్తా చూడండి, ఎగ్ సలాడ్. ఇది వాటర్ అండి, బ్రెడ్. ఇది కట్లరీ అండి. సో ఈ ప్యాకెట్ వచ్చేసి కుక్కీస్ ఇచ్చారు. తర్వాత అక్కడ రెడ్గా కనిపిస్తుంది కదా, అది వచ్చేసి టొమాటో జ్యూస్ అండి. సో ఇది నా డిన్నర్ అనమాట. ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం. చికెన్ కర్రీ విత్ రైస్ అండి. లెఫ్ట్ సైడ్ వచ్చేసి అది క్రంబుల్ అండి, డెజర్ట్. సో ఈ స్పూన్ పెట్టింది అది, రైట్ సైడ్ది ఎగ్ సలాడ్. మా ఫ్లైట్ వచ్చేసి నైట్ 8:50కి బయలుదేరిందండి. సో ఇప్పుడు డిన్నర్ అయిన తర్వాత మూవీ చూసేవాళ్ళు మూవీస్ చూస్తుంటారు, పడుకునేవాళ్ళు.
పడుకుంటారు. సో నేనైతే ఏ మూవీ చూడాలని లేదు. సో నైట్ టైం కాబట్టి మంచిగా నిద్ర వస్తుంది నాకైతే. సో పడుకునే ముందు ఒక క్లిప్ తీసి పడుకుందామని తీస్తున్నాను. సో ఇప్పుడు డే అయిపోయిందండి, ఆల్మోస్ట్ దుబాయ్కి దగ్గరగా వచ్చేస్తున్నాం. కింద వ్యూ కూడా మీకు చూపిద్దామని చెప్పి ఇది షూట్ చేస్తున్నాను. సో అదేదో చిన్న ఐల్యాండ్, తర్వాత మెయిన్ల్యాండ్కి వస్తున్నాం. విండో సీట్ అంటే నాకు చాలా ఇష్టం అండి. మనం బయట వ్యూని విండో సీట్లోంచి చక్కగా చూడొచ్చు కదా, అందుకే ఎక్కువగా నేను విండో సీట్ని ఇష్టపడతాను. సో కింద వ్యూ కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉందండి. సో మనకి ఆప్షన్ కూడా ఉంటుంది, మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ముందుగా. కాకపోతే కొన్ని అంటే ఎయిర్లైన్స్ని బట్టి ఉంటుంది, కొన్ని ఎయిర్లైన్స్కి మనం పే చేయాల్సి ఉంటుంది. ముందుగానే 24 అవర్స్ ముందు మనం చెక్ఇన్ చేస్తాం కదా, ఆన్లైన్ చెక్ఇన్ చేసినప్పుడు మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో కింద వ్యూ చూడండి, చాలా బాగుంది. మనం దుబాయ్కి వచ్చేసాం. సో మీకు చెప్పాను కదా మా పిల్లల్ని తీసుకురావట్లేదని, ఎందుకంటే వాళ్ళకి కాలేజెస్ ఉన్నాయి అందుకని చెప్పి, వాళ్ళకి హాలిడేస్ లేవన్నమాట అందుకే వాళ్ళని తీసుకురావట్లేదు. మేమే వెళ్తున్నాం, అంటే కొంచెం ఎక్కువ రోజులకే వెళ్తున్నామండి. వాళ్ళకి జస్ట్ ఓన్లీ 2-3 వీక్స్కి హాలిడేస్ దొరికినాయి, ఐ మీన్ ఇచ్చారు. మేమైతే కొంచెం ఎక్కువ రోజులు ఉందామని చెప్పి వెళ్తున్నాం. తర్వాత ఇక్కడ సన్ను డైరెక్ట్ పడుతుందన్నమాట, అందుకని చెప్పి నేను షూట్ చేశాను. మనం చూడలేకపోతున్నాం, విండోలోంచి బయటికి చూడాలంటే చాలా కష్టంగా ఉంది, అందుకే వీడియో కూడా అంత క్లియర్గా కనిపించట్లేదు. సో కింద కూడా కొంచెం బ్లరీగా అనిపిస్తుంది సన్ వల్ల. మీరు కూడా నాతో పాటు చూస్తూ ఎంజాయ్ చేయండి. అలానే ఇక్కడ నేనేమి మ్యూజిక్ పెట్టట్లేదు, ఒరిజినల్ ఫ్లైట్ సౌండ్సే ఉంచేసానండి. ఎయిర్పోర్ట్కి దగ్గరగా వచ్చేసామండి.
ల్యాండ్ అయిపోతుంది. ఫ్లైట్ ల్యాండ్ అయిపోయిందండి, మనం దుబాయ్కి వచ్చేసాం. సో ఇప్పుడు ఇంకా బయటికి వెళ్తున్నాం. చూడండి బయట వ్యూ కూడా, పక్కన ఇంకొక ఏరోప్లేన్ ఉంది. సో ఇది దుబాయ్ ఎయిర్పోర్టు లోపలండి. అవన్నీ కూడా పామ్ ట్రీస్, సో రియల్ పామ్ ట్రీస్ కాదు అవన్నీ, కాకపోతే చాలా బాగుంది. ఎన్నిసార్లు వచ్చినా కూడా దుబాయ్ ఎయిర్పోర్ట్ కొత్తగానే అనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ మాకు లేఓవర్ వచ్చేసి 6 అవర్స్ అండి. సో ఇక్కడ మార్నింగ్ 8:15కి మేము ల్యాండ్ అయ్యాం. బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పి ఈటరీ సెక్షన్కి వచ్చామండి. అక్కడ టేస్ట్ ఆఫ్ ఇండియా అని చెప్పి ఉంది మన ఇండియన్ రెస్టారెంట్, దానిలో ఎగ్ పరాటా తీసుకున్నాం. తర్వాత కాఫీ కూడా తాగేసి తినేసి 6 అవర్స్ మరి ఇక్కడ లేఓవర్ కాబట్టి ఉండాలి కదా. వెయిటింగ్ 6 అవర్స్ వెయిట్ చేసాం. సో అక్కడే కాసేపు కూర్చుని కొంచెం రిలాక్స్ అయ్యి కొన్ని ఫొటోస్ అలాంటివి కూడా తీసుకుని, అక్కడ కేఎఫ్సి ఉంది, అంటే వేరే రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి మన ఇండియన్ రెస్టారెంట్తో పాటు. ఇక్కడ ఇది వచ్చేసి గోల్డెన్ పామ్ ట్రీ అండి, కింద వచ్చేసి అది గోల్డ్ షాప్ అన్నమాట. సో దానికి మధ్యలో ఆ విధంగా గోల్డెన్ పామ్ ట్రీ పెట్టారు, చాలా బాగుంది, బ్యూటిఫుల్గా ఉంది కదా. ఇక్కడ కూడా మేము కొన్ని ఫొటోస్ తీసుకున్నాం. బాగా హాట్గా ఉంటుంది కదా, సో జాకెట్ అవి తీసేసాం. దుబాయ్ వెదర్కి ఐర్లాండ్ వెదర్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా. సో ఇప్పుడు మళ్ళీ దుబాయ్ నుంచి ఇండియాకి 2.5 అవర్స్ జర్నీ అండి. ఇప్పుడు బయలుదేరుతున్నాం. మా ఫ్లైట్ వచ్చేసి ఆఫ్టర్నూన్ 2:50కి అండి. 2:50 కాదు, అంటే 2:50 అనమాట. సో 3 అనుకోండి, 3కి ఎక్కుతున్నాం ఇప్పుడే. సో బయట చూడండి చాలా బ్రైట్గా బాగుంది కదా, ఎంతైనా దుబాయ్ బాగుంటుంది వెదరు అన్నీ కూడా. సో చాలా మంది ఉన్నారు, అంటే దుబాయ్ నుంచి హైదరాబాద్కి అందరూ కూడా మనాళ్ళే. అది మేము ఎక్కే ఫ్లైట్ మీకు కనిపిస్తోంది కదా. సో ఫ్లైట్ అయితే హౌస్ఫుల్ అండి, 2.5 అవర్సే కదా. నేను అందుకే ఎక్కువ వీడియో క్లిప్స్ ఏం తీయలేదు, జస్ట్ లాస్ట్లో దిగే ముందు తీసాను. అది కూడా నైట్ టైము అయిపోయింది, అంటే మేము ఇండియా వెళ్ళేసరికి 7:50 అలా అవుతుంది. సో నైట్ టైం, సో ఇండియా వచ్చేసామండి. ఇప్పుడు 7:50 అయింది, కరెక్ట్ టైంకే ఫ్లైట్ వచ్చేసింది. సో మేము బయటికి వెళ్ళేటప్పటికి 8:30 అలా అవుతుందండి. సో బ్యాగేజ్ అన్నీ కలెక్ట్ చేసుకోవాలి కదా. తెలిసిందే కదా మన ఇండియాలో కస్టమ్స్ చాలా స్ట్రిక్ట్గా చెక్ చేస్తారు కస్టమ్స్ దగ్గర. సో కాబట్టి ఇంకా కొంచెం లేట్ కూడా కావచ్చు. అన్నీ క్లియర్ అయిపోయిన తర్వాత సో కిందకి బ్యాగేజ్ కలెక్ట్ చేసుకోవడానికి వెళ్తున్నాం. సో బ్యాగేజ్ కూడా కలెక్ట్ చేసేసుకున్నామండి. అన్నీ కూడా ఎటువంటి అడ్డంకులు లేకుండా హ్యాపీగా అయిపోయింది మా జర్నీ అయితే. సో ఇండియాకి రీచ్ అయిపోయాం. సో ఇదండి ఈరోజు ఈ వీడియో. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే నా ఛానల్కి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ మరొక వీడియోలో కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్.